Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కోటమరెడ్డి స్థానంలో ఆ నేతకు బంపర్ ఆఫర్. నెల్లూరులో మారుతున్న సీట్లు. నెల్లూరు జిల్లాపై ముఖ్యమంత్రి జగన్ ఫోకస్ చేశారు. మరో సిట్టింగ్ ఎమ్మెల్యే నియోజకవర్గానికి కొత్త ఇన్ఛార్జ్ ఖరారయ్యారు. ఇప్పటికే ఆనం రామనారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరిలో నేదురుమిల్లి రామ్కుమార్ రెడ్డిని ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఇప్పుడు సొంత ప్రభుత్వం పైన సంచలన ఆరోపణలు చేసిన కోటమరెడ్డి స్థానంలో నెల్లూరు రూరల్కు కొత్త ఇన్ఛార్జిని నియమించారు. ప్రస్తుతం నెల్లూరు ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నెల్లూరు రీజనల్ ఇన్ఛార్జి బాలనేని సుదీర్ఘంగా ఎంపీ ఆదాలతో చర్చలు జరిపారు. ఆ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ద్వారా రానున్న ఎన్నికల్లో నెల్లూరు జిల్లా అసెంబ్లీ సీట్లలో అభ్యర్థుల మార్పులు ఖాయంగా కనిపిస్తోంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని సీఎం జగన్ ఖరారు చేశారు. పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ సొంత ప్రభుత్వం పైన తీవ్ర ఆరోపణలు చేసిన కోటమరెడ్డి వ్యవహారాన్ని సీఎం జగన్ సీరియస్ గా తీసుకున్నారు. తనతో పాటుగా పలువురు గురించి ప్రస్తావిస్తూ వారు ఫోన్లు ట్యాప్ అవుతున్నాయంటూ ఆరోపణలు చేయడం పైన అధికారులు పార్టీ నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. ట్యాపింగ్ ఆరోపణల పైన అధికారులు ఫోకస్ చేశారు. కోటమరెడ్డి ఎవరితో మాట్లాడారో వారి నుంచి పూర్తి సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో నెల్లూరు వైసీపీ రీజనల్ ఇన్ఛార్జి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి సూచనల మేరకు ఎంపీ ఆదాలతో చర్చించారు. నెల్లూరు రూరల్ ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకునేలా ఒప్పించారు. ఇప్పుడు సీఎంతో భేటీ కానున్నారు. ఇక్కడి నుంచి నియోజకవర్గం పైన ఎక్కువగా ఫోకస్ పెట్టాలని ఆదాలకు సూచనలు అందాయి. తమ పార్టీ నుంచి గెలిచి తమనే ఇబ్బంది పెట్టేలా వ్యవహరించిన కోటమరెడ్డి టార్గెట్ గా వైసీపీ నాయకత్వం వ్యూహాలు సిద్ధం చేస్తోంది. నెల్లూరు రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఎంపీ ఆదాలను వ్యూహాత్మకంగానే నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా పార్టీ ఖరారు చేసింది. పలుమార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా పనిచేసిన ఆదాలకు తాజా పరిణామాల్లో కీలక బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఆయన నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అదేవిధంగా టీడీపీ నుంచి కోటమరెడ్డి సీతారెడ్డి పోటీ చేస్తారని చెబుతున్న వేళ కోటమరెడ్డి పైన వైసీపీ అభ్యర్థిగా ఆదాల పోటీ చేయడం ఫైనల్ అయినట్లుగా తెలుస్తోంది. దీనికోసం ఎప్పటి నుంచే నియోజకవర్గంపై ఫోకస్ పెట్టాలని ఆదాలకు జగన్ సూచించినట్టుగా సమాచారం. వచ్చే ఎన్నికల్లో తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆదాలకు మంత్రి పదవి ఇస్తామని వైసీపీ ముఖ్య నేతల నుంచి ఆఫర్ అందినట్లుగా విశ్వసనీయ సమాచారం. నెల్లూరు వైసీపీలో వచ్చే ఎన్నికల్లో సీట్లు అభ్యర్థుల మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. వెంకటగిరి నుంచి వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా నేదురుమిల్లి రామ్కుమార్ రెడ్డి పోటీ చేయనున్నారు. నెల్లూరు రూరల్ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో నెల్లూరు లోక్సభకు ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీకి దిగడం ఖాయమని చెబుతున్నారు. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పార్టీలో పరిస్థితుల గురించి ఓపెన్ గా మాట్లాడుతున్న వేళ ఆయన రూట్ పైన క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే మేకపాటి కుటుంబం నుంచి ఆత్మకూరు ఎమ్మెల్యేగా విక్రమ్ ఉన్నారు. జిల్లాకు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు సైతం పార్టీ వ్యవహారాల్లో కొంతకాలంగా అంటిముట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని వైసీపీ అధినాయకత్వం గుర్తించింది. దీంతో రానున్న ఎన్నికల కోసం పార్టీ కంచుకోట నెల్లూరులో సీఎం జగన్ ఎటువంటి ఆపరేషన్ ప్రారంభిస్తారనేది ఆసక్తికరంగా మారుతోంది.